క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే తప్పకుండా చికిత్స చేయవచ్చని కిమ్స్ బీబీ క్యాన్సర్ దవఖానా జీఎం సాదిక్ అలీ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ బీబీ హాస్పిటల్ ఆఫ్ కిమ్స్ హెల్త్ కేర్ త్రివేంద్రం కేరళ ఆధ్వర్యంలో అవేర్నెస్ వాక్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు నల్గొండ చివరస్త వరకు అవేర్నెస్ వాక్ను నిర్వహించి అనంతరం ముసరంబాగ్ చివరస్త వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పు కారణంగానే క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికి పెరుగుతుందని సాదిక్ అలీ అన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ ట్రీట్మెంట్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మూడు స్టేట్ ప్రజలు వచ్చి ఇక్కడ క్యాన్సర్కి సంబంధించిన చికిత్సలు పొందుతున్నారు. ఇది మేజర్ హాస్పిటల్ తోటి చూసినట్లయితే ఇక్కడ అయ్యే ఖర్చు చాలా తక్కువ. హాస్పిటల్ మా దగ్గర అయ్యే హాస్పిటల్ చాలా తక్కువ. ఆరోగ్యశ్రీ తోటి కూడా టైఅప్ అయి ఉంది కాబట్టి బీపీఎల్ క్లయింట్కి ఫ్రీగా ట్రీట్మెంట్ అయిపోతుంది. సో సాధ్యమైనంత వరకు ఇట్లాంటి సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి. మేము టెక్నాలజీలో చూసినట్లయితే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్, ఈవెన్ సబ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే ఒక్క అంటే మా దగ్గర తీసుకొచ్చిన ర్యాపిడ్ ఆర్కి మన సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఈ మధ్య యంగ్స్టర్స్లో ఎక్కువ జంక్ ఫుడ్ తినే అలవాటు పెరుగుతుంది. ఆ జంక్ ఫుడ్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ కూడా ఒక క్యాన్సర్కు కారణం, అది మనం తెలుసుకోవాలి. సో ఈ అవగాహన మనం అందరిలో స్ప్రెడ్ చేయాలి. అదే ముఖ్య లక్ష్యం ఈ క్యాన్సర్ వరల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ డే. ఈజ్ అవేర్నెస్ డే. ఒక నార్మల్ పర్సన్ ఈజ్ అ టార్గెట్ ఆఫ్ దిస్ డే. డాక్టర్స్ అండ్ ప్రొఫెషనల్ పీపుల్ కంటే కూడా ఒక లో మిడిల్ క్లాస్ వాళ్ళు, నార్మల్ పీపుల్ క్యాన్సర్ అవగాహన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెందడమే దీనికి ఒక లక్ష్యం.